బుల్టెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కొత్త ఇసుక పాలసీని అమలు చేస్తున్నారు. ఈ పాలసీ ద్వారా ఉచిత ఇసుక పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇల్లు కట్టుకునే వారికి ఇసుకను ఉచితంగా అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న 9 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీని మంత్రులు ఎమ్మెల్యేలు నిన్న మొదలుపెట్టారు. నిన్న లాంఛనంగా ఇసుక విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇవాటి నుంచి పూర్తి స్థాయిలో విక్రయాలు ప్రారంభం అవుతాయని గనుల శాఖ వర్గాలు చెప్పాయి. 21 జిల్లాల్లోని 88 నిల్వ కేంద్రాల్లో ఇసుక ఉన్నట్లు వెబ్సైట్ పేర్కొన్నారు. ఇసుకను ఉచితంగా అందిస్తూ సినరేజీ రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇసుకను అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇలాంటివి చేస్తే జరిమానాలు విధిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక పంపిణీలో కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించారు. కేవలం డిజిటల్ చెల్లింపులు విధానం అమల్లో ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శకంగా విధానం అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. ఇసుక లావాదేవీల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. వీటికి కలెక్టర్ చైర్మన్గా, ఎస్పీ, జేసీ, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఎస్ఈబి, జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీఓ, భూగర్భ జలశాఖ డిడి, జలవనరుల శాఖ, ఆర్డబ్ల్యూఎస్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు సభ్యులుగా జిల్లా గనుల శాఖ అధికారి కన్వీనర్గా ఉంటారు. గతంలో ట్రాక్టర్ ఇసుక 6,000 వరకు ఉండగా ప్రస్తుతం 1,500 రూపాయల నుంచి 2,000కు దిగువగా చేరుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వ్యక్తికి ఒక ఆధార్ నెంబర్కి రోజుకి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే పంపిణీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కొత్త ఇసుక పాలసీని అమలు చేస్తున్నారు. ఈ పాలసీ ద్వారా ఉచిత ఇసుక పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇక ఇసుక పంపిణీకి సంబంధించినటువంటి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్స్ రాజేష్, సాయి శంకర్ ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి కూడా ముందుగా రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్ చెప్పండి, గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ నాగరాజు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానం ద్వారా నిర్మాణ రంగం మళ్ళీ కోలుకోనుంది. గడిచిన 5 ఏళ్లుగా ఇసుకను రద్దు చేయడం వల్ల, ఇసుకను టైట్ చేయడం వల్ల నిర్మాణ రంగం మాత్రం పూర్తిగా దెబ్బతిందని చెప్పాలి. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 7 ఏళ్లు కూడా పూర్తిగా ఇసుకను రవాణా నిమిత్తం నిలిపివేసింది. దాంతో నిర్మాణ రంగం అంతా కుదేలు అయిపోయిన పరిస్థితి. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆ జేపీఎన్ కంపెనీకి టెండర్ల ద్వారా కేటాయించి అధిక ధరకు కేటాయించడంతో నిర్మాణ రంగం అంతా కూడా పూర్తిగా దెబ్బతిందని చెప్పాలి. కేవలం ఇసుక లేకపోవడం వల్ల ఆల్టర్నేటివ్గా ఉన్న ఇటుక, సిమెంటు, కంకర, ఐరన్ మొత్తం అన్ని రంగాల మీద కూడా పూర్తిగా దెబ్బపడిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అప్పుడు సాధారణ ప్రజలు మాత్రం కూలీలు మాత్రం కోలుకునే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం మాత్రం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏదైతే ఉందో, ఉచితంగా ఇసుక పంపిణీ ఏదైతే ఉందో, అదంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య ప్రజలు మాత్రం పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా అక్రమాలు తగలేకుండా ప్రతిరోజు ఒక వ్యక్తికి ఇన్ని మెట్రిక్ టన్నుల పేరు చెప్పి అదే రకంగా ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఈ జూలై ఆగస్టు మాసాల్లో గోదావరి పొడుపు ఉంటుంది కాబట్టి, వరదలు ఉంటాయి కాబట్టి ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక తెచ్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో స్టాక్ పాయింట్లో ఇప్పటికే నిల్వ ఉన్న ఇసుకను అత్యవసర పరిస్థితి మాత్రం నిర్మాణ రంగాలకి అర్జెంటుగా తరలించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇంచుమించుగా ఉభయ గోదావరి జిల్లాలో 18 స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్ అన్నింటి నుంచి కూడా భారీ ఎత్తున ఇసుక నిల్వలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి నిర్మాణ రంగానికి సంబంధించి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కనుక ఉచితంగా ఇస్తారు. గతంలో ఒక లారీ ఇసుక కొనాలంటే 18,000 నుంచి 27,000 దాకా ఉండేది. ప్రస్తుతం అది 10,000 లోపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణ రంగం అంతా కోలుకునే అవకాశం ఉంది. అలాగే నిర్మాణ రంగం కోలుకుంటే ధర
బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఏదైనా అందుబాటులో ఉంటే సాధారణ ప్రజానికి, అంటే దీనివల్ల సాధారణ వ్యక్తికి కూలి పనులు దొరికే అవకాశం ఉంది. ఇసుక లేకపోవడం వల్ల, నీళ్ళు లేకపోవడం వల్ల మొత్తం అంతా కూడా సాధారణ కూలీ ఒక బయటకు వెళ్తే రోజుకి 100 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే కూలీకి కూలి పని లేకుండా పోయిన పరిస్థితి. కాఫీ మిస్త్రులు కావచ్చు, ఎలక్ట్రీషియన్లు కావచ్చు, వడ్రంగి మిస్త్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇసుక మీద లింక్పై బతుకున్నవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం వల్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. గోదావరి జిల్లాలో నిన్నైతే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజైతే ప్రస్తుతం మనం రాజమండ్రి లాలా చెరువు స్టాక్ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ మరి కాసేపట్లో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వచ్చి ఇక్కడ దీని నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సాధారణ ప్రజలు మాత్రం చాలా సంతృప్తి వ్యక్తపరుస్తుంది. అలాగే ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటే కనుక అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.